తెలుగు భాష తెలుగు సంస్కృతిలపై అవగాహన లేమితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇది కావాలని చేస్తున్నారా కుట్ర పూరితంగా చేస్తున్నారా తెలుగు సంస్కృతిని భ్రష్ట పట్టించాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే విమర్శించారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం బ్రాహ్మవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు అకాడమీని ఎప్పుడో ఏర్పాటు చేస్తే దాన్ని ఈవేళ తెలుగు సంస్కృత అకాడమీగా చేయాలని ప్రయత్నం చేయడం ఆ విధంగా ముందుకు వెళ్లడం దాన్ని భాషాభిమానులు అందరూ తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతి తెలుగు సంస్కృతం ఏ విధంగా కలిసి ఉన్నాయి అని చెప్పడానికి పేక ముక్కలతో పోల్చి మరింత దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారు అనేది అర్థమవుతుందన్నారు తెలుగు నాట సాహిత్య సంగీత నృత్య నాటక లలిత కళలకు సంబంధించి అకాడమీలను ప్రకటించి ఆ అకాడమీలకు అధ్యక్షులను ప్రకటించారు ఆయా రంగాలకు సంబంధం లేని వ్యక్తులను ఇవాళ అధ్యక్షులుగా ప్రకటించి ఆయా రంగాలను భ్రష్టు పట్టించే దిశగా మరో వివాదానికి తెరదీయడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాష తెలుగు సంస్కృతి రెండిటిపైన కూడా అవగాహన లేమితో చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఇది కావాలని చేస్తున్నారా కుట్రపూరితంగా చేస్తున్నారా తెలుగు సంస్కృతిని భ్రష్టు పట్టించాలనే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇవాళ మొట్టమొదటిగా తెలుగు అకాడమీ అనేది ఎప్పుడో ఏర్పాటు చేయడం జరిగింది పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేస్తే దాన్ని ఇవాళ తెలుగు సంస్కృత అకాడమీగా చేయాలని ప్రయత్నం చేయటం ఆ విధంగా ముందుకు వెళ్ళడం దాన్ని భాషాభిమానులు అందరూ తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితుల్లో మరి లక్ష్మీ పార్వతి గారు తెలుగు సంస్కృతం ఏ విధంగా కలిసి ఉన్నాయని చెప్పడానికి పేకముక్కలతో పోల్చి మరింత దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారనేది విస్పష్టంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా తెలుగునాట సాహిత్య సంగీత నృత్య నాటక లలిత కళలకు సంబంధించి అకాడమీలు ఉన్నాయి ఆ అకాడమీలను ప్రకటించారు ఆ అకాడమీలకు అధ్యక్షులను ప్రకటించి వాటికి ఆయా రంగాలకు సంబంధం లేని వ్యక్తుల్ని ఇవాళ అధ్యక్షులుగా ప్రకటించి ఆ రంగాల్ని భ్రష్టు పట్టించే దిశగా మరో వివాదానికి ఇవాళ తెరదీయడం జరిగింది మరి మనకు తెలుసు ఏ జాతి ఔన్నత్యమైనా ఆ భాష సాంస్కృతిక పైన సాహిత్యం పైన ఆ ఔన్నత్యం ఆధారపడి ఉంటుందనేది అందరికీ తెలుసు మరి అటు తమిళైనా ఇటు కన్నడనైనా ఇటు తెలుగైనా అందరూ సాహిత్యం